అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫుల్ హ్యాపీ హ్యాపీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. అసలు విషయం ఏంటంటే 1.5 ఇయర్ క్రితం నేను మీకు ఒక ఎమోషనల్ వీడియో ఒకటి పెట్టాను. ఏంటంటే మా మేఘన లండన్కి వెళ్ళిపోతుంది, నా నుంచి కొద్ది రోజులు దూరంగా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. 1.5 ఇయర్ ఇటు చూసి అటు చూసే లోపల అయిపోయిందండి. ఫస్ట్లో కొద్ది రోజులు కష్టం అనిపించింది నాకు అడ్జస్ట్ అవ్వడము పాప లేకుండా. తర్వాత ఇంకా మెల్లగా అలవాటు పడ్డానమాట. ఇంకా దాన్ని కుదిరినప్పుడల్లా నాకు కాల్ చేసేది, వీడియో కాల్ అయితే చేయదు, అసలు అంత టైం ఉండేది కాదు, కాల్ చేసేది మాట్లాడుకునే వాళ్ళము. రోజు కుదరదు దానికి, కుదిరినప్పుడు ఫుల్ కబుర్లు చెప్పుకుంటా మెల్లగా అలా 1.5 ఇయర్ నెట్టేశాను. ఇప్పుడైతే మీకేం షేర్ చేస్తున్నానంటే వచ్చేసింది మేఘన, వచ్చేసింది. వచ్చే ముందు నేను మీకు వస్తుంది అని చెప్పలేదు కానీ వచ్చేసింది. వచ్చేటప్పుడు నేను మేఘనాకి వెల్కమ్ చెప్తూ నా చేతులతో నేనే డెకరేట్ చేశాను. ముందైతే డెకరేట్ చేసే వాళ్ళని పిలిచి ఇంట్లో సింపుల్గా ఫ్లవర్ డెకరేషన్ అలా చేయిద్దామని అనుకున్నాను. తర్వాత అనిపించింది అలా కాదులే, నా చేతులతో నేను చేస్తేనే నాకు ఆ ఫీలింగ్, మంచి ఫీలింగ్, ఆ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, చూడ్డానికి మేఘనాకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అన్నమాట. ఇంకా దానికే ఫిక్స్ అయిపోయి నేను ఇంకా డెకరేట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. సింపుల్ థింగ్స్తోనే సింపుల్గా డెకరేట్ చేశాను అనమాట. అది డెకరేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. నా డెకరేషన్ నాకే బ్రహ్మాండంగా నచ్చేసింది అనమాట. ఆ వీడియో క్లిప్స్ తీసి పెట్టాను. వచ్చి చాలా రోజులైంది, వచ్చినప్పటి నుంచి దాంతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. అందుకని వీడియోస్ జోలికే వెళ్ళలేదు. అసలు ఎన్నో రోజుల తర్వాత రావడం కదా, షాపింగ్స్కి వెళ్ళడము, కలిసి తినడము, కలిసి కబుర్లు. ఇంకా అసలు నాకు అసలు వీడియోస్ మీదకి పోలేదన్నమాట. నాకు అనిపిస్తా ఉంది మీరు అనుకుంటుంటారు ఏ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అనుకుంటుంటారని నాకు తెలుసు, కానీ నేను అంత తొందరగా దాని నుంచి సపరేట్ అయ్యి వీడియో చేయాలి. వీడియో చేయాలంటే నాకు నేను ఒక్కదానే కూర్చొని కొన్ని రికార్డింగ్స్ అవి ఇవి పని ఉంటుంది కదా, కనీసం రోజుకి 3 అవర్స్ 2 అవర్స్ పని ఉంటుంది. ఆ 2-3 అవర్స్ కూడా నేను దాని నుంచి సపరేట్ అవ్వలేకపోయాను అనమాట. ఒకటి కాదులేండి, అదో ఫీలింగ్, మేఘన వచ్చింది అన్న ఫీలింగ్ని అలా ఎంజాయ్ చేస్తూ మీకు వీడియోస్ ఏమీ పెట్టలేదు అనమాట. ఓకేనా, అదండి సంగతి. చాలా హ్యాపీగా అది పనిగా ఓపిగ్గా కూర్చొని ఉదయం కాసేపు, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం కాసేపు, రాత్రి కాసేపు, అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా కొంచెం చేశాను. ఎందుకంటే ఆ రోజు సౌరేఖ ఎగ్జాము, అందుకని అస్సలు ఇంత కూడా హెల్ప్ చేయలేదు. రమణ లేడు, ఊరేళ్ళున్నాడు, వీడియోలో కనిపిస్తాడు, లాస్ట్లో వచ్చాడు అనమాట. రాత్రి 10 గంటలకి మొత్తం కంప్లీట్ చేసి అమ్మయ్య అనుకున్నాక అప్పుడు వచ్చాడు అనమాట. ఇప్పుడు కనిపిస్తాడు, లాస్ట్లో కనిపిస్తాడు, ఎంత గొడవ చేశాడో చెప్తాను నేను మీకు. ఓకేనా, అలా డెకరేట్ చేసి నా ఆనందాన్ని అలా తీర్చుకున్నాను అనమాట. ఆ ఫీలింగ్ని వస్తుంది అన్న ఫీలింగ్ని. ఇంకో విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ అయిన విషయం, వస్తుంది అన్నాక వెళ్ళేటప్పుడు అయ్యో వెళ్తుంది అన్న ఫీలింగ్ తోటి ఎన్ని రోజులు నిద్రపోలేదని నేను. అలాగే వస్తుంది అన్న ఎక్సైట్మెంట్, ఆ ఆనందంతో కనీసం వారం 10 రోజులు నాకు నిద్ర పట్టలేదండి. నైట్ నిద్ర పట్టలేదు, పగులు పడుకున్నా నిద్ర వచ్చేది కాదు, కళ్ళు మండుతుండేది, ఏదో వస్తుంది అని ఆనందం అనమాట లోపల నుంచి తన్నుకొని వస్తుండింది. వస్తుందంటే ఈ రెడీ చేయడం, ఐ రెడీ చేయడం, దాని రూమ్ సౌరేగడు ఆక్రమించేశాడు. వాడిని మెల్లగా సర్ది వాడిని బయటికి పంపించి వాడి రూమ్లోకి వాడిని పంపించి, వాడికి ఇష్టం అనమాట, అక్క రూమ్ అంటే వాడికి ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వాడిని వాడి రూమ్లోకి పంపించేసి అక్క రూమ్ అంతా నీట్గా రెడీ చేసి షెల్ఫ్లన్నీ క్లీన్ చేసి దాని రూమ్ని నీట్గా దానికి ఇచ్చేయాలి కదా రాంగాల్ని అని చెప్పేసి అన్ని రకరకాల ప్లానింగ్స్ అన్నీ వాటితోటి 1 వీక్ 10 డేస్ తోటి ఏం చేద్దాం అన్న ఆకృతితోటి నిద్రే పోలేదనమాట. అస్సలు మేఘన కూడా బాగా చదువుకొని బాగా అన్ని ఎక్స్ప్లోర్ చేసి లండన్లో పిన్ని దీత్య బాబాయ్ తోటి ఫుల్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చిందనమాట. మేఘనైతే భలే జాగ్రత్తగా చూసుకున్నారండి మా చెల్లెళ్ళు. వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు అంత జాగ్రత్తగా దాన్ని అంత ప్యాంపర్ చేసి చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ హ్యాపీగా ఉండగలిగాను అనమాట. ఇప్పుడైతే నేను మీకు నేను చేసిన డెకరేషన్ చూపిస్తాను. ఓకేనా, రాత్రి 3 గంటలకు వచ్చిందనమాట. అందరు వెళ్ళాము, రమణ వెళ్ళాడు స్టేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, తీసుకొచ్చాడు, నేను కిందకి వెళ్ళాము, తీసుకొని వచ్చాము. లిఫ్ట్లో నుంచి వచ్చేటప్పుడు మొత్తం రికార్డ్ చేశాను నేను, లోపలికి ఎంటర్ అవ్వడము అవన్నీ చేశాను అనమాట. కానీ
మేఘన ఏమనిందంటే, అమ్మ నాన్న చూపించువాక వీడియోస్లు, ఇప్పుడు కాదు మనం మళ్ళీ ఇంకొకసారి చూ మనం మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాము, నేను కూడా వస్తాను, ఇప్పుడు కాదు అనింది. అందుకని ఆ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఓకేనా? ఆమె ఎప్పుడు ఓకే అంటదో ఏమో, అప్పుడైతే నేను ఏదో ఒక రకంగా చూపిస్తానమాట. పదండి, ఇప్పుడైతే నేను మీకు నేను చేసిన సింపుల్ డెకరేషన్, ఇష్టంగా చేసిన సింపుల్ డెకరేషన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బెలూన్స్తో స్టార్ట్ చేశానండి. ఈ బెలూన్స్ నేను అమెజాన్లో బుక్ చేశాను. ఈ పింక్ అండ్ గోల్డ్ కలర్ అనమాట, కాంబినేషన్ బాగుంది, అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి ఇది బుక్ చేశానమాట. దీంతోపాటు ఆ ఎయిర్ పంప్ కూడా అదే మొత్తం ఒకే ప్యాక్లో వచ్చేసింది. ఇంకా కూర్చొని కొట్టాను. అలవాటు లేని పని కదండి, రోజు చేసే పనికి మన బాడీ అలవాటు పడిపోద్ది. బెలూన్స్ గాలి కొట్టడం, ఊదడం అంటే కష్టం, కొట్టడమే కదా అనుకున్నాను నేను అనమాట. ఆ పంప్తో కొట్టడమే కదా అనుకున్నాను, కానీ పంప్తో గాలి కొట్టడం కూడా ఏం చిన్న విషయం కాదండి. అసలు చేతులు భుజాలు మొత్తం అసలు లాగేసినాయి అనమాట నొప్పులకి. కొట్టేటప్పుడే నాకు తెలుస్తుంది చాలా నొప్పి, కానీ ఇష్టంగా చేస్తున్నాను కదా, ఎంత నొప్పి అయినా కానీ నేను కొట్టాల్సిందే అన్నట్టుగా గాలి. ఇంకెవరు లేరు కదా హెల్ప్ చేయడానికి కూడా, ఎవరు రమణ లేడు, సౌర్య లేడు, కాబట్టి ఇంకా నేనే అన్నీ చేశానమాట. కూర్చొని మొత్తం అప్పుడు కొన్ని చేసి ఇదిగో చూడండి, ఇలా ఇక్కడ కట్టాను, బంచ్ లాగా కట్టానమాట. ఈ పెయింట్ అవన్నీ అక్కడ ఆర్ట్ ఉంది కదా, పెయింటింగ్స్ అన్నీ మేఘన వేసిన పెయింటింగ్స్ అనమాట. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్స్, వాటితోనే ఆ ఫ్రేమ్ని డెకరేట్ చేశాను. ఆ గోడ మీద పెయింటింగ్ కూడా మేఘన వేసిందే. ఓకేనా? ఇక్కడ ఇంకా ఇల్లంతా కూడా కట్టానండి, హాల్ వరకే మీకు చూపిస్తున్నాను. ఇంట్లో బెలూన్స్ డెకరేషన్ అయిపోయాక టీపాయిని హాల్లో టీపాయిని డెకరేట్ చేశాను ఫ్లవర్స్ తోటి. కూర్చొని దీనికి ఒక నాకు 3/4 గంట పట్టిందండి, నిదానంగా చేశానమాట. మేఘ నాకు తెలుగు అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ చూడండి, బెలూన్స్ ఎన్ని పగిలిపోయినాయి అంటే అన్ని పగిలిపోయినాయి అనమాట. తర్వాత ఈవినింగ్ 4కి మళ్ళీ చీకటి అయిపోతే దోమలు వస్తాయని 4కి ఇలా ఇంటి ముందు డెకరేట్ చేశాను. ఈ వాకిలికి చూడండి, నేను తీగ అటుపోయే తీగని ముందస్తుగా ఆలోచించి మేఘన వచ్చే టైంకి ఇట్లా లోపలికి తిప్పానమాట. ఒక తీగ, ఒక క్రీపర్ ఇట్లా వాకిలికి వచ్చింది. ఇంకా మామిడాకులు, బంతిపూలు కట్టాను. ఇది చూడండి, డీటెయిల్గా చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ చుట్టూ ఉండేవి మాత్రం మా అపార్ట్మెంట్లో కింద చెట్టు ఉంది, ఎల్లో ఫ్లవర్స్ ఆకులు, ఆకులు కూడా బాగా నిండా ఉంటే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను కిందకి వెళ్ళి కొమ్మలన్నీ దుంచుకొచ్చానమాట. నేనే దుంచాను, ఎవరు లేరు, నేనే దుంచుకొచ్చాను, వెల్కమ్ రాశాను. ఇదిగో చూడండి, దగ్గరికి చూడండి, మామిడాకులు ఫ్రెష్గా కోసుకొచ్చి కట్టాను. ఆ క్రీపర్ చూడండి, అటు వెళ్ళే తీగని ఇటు లాగానమాట. ఇది మా వెల్కమ్ ప్లాంట్ అండి. ఇవేమో సన్నజాజులు, విరజాజులు, ఎర్రజాజులు, పారిజాతము మొక్కలు అనమాట, ఎన్ని క్రీపర్స్. ఇది వెల్కమ్ ప్లాంట్, ఎంత ఇష్టమంటే వచ్చిన వాళ్ళందరికీ అబ్బా ఎంత బాగుంది ఇంటి ముందు పచ్చగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బంతిపూలు పోసాను. ఈ మనీ ప్లాంట్ కూడా ముందస్తుగా ఆలోచించి పాప వచ్చేదానికి 4 నెలల ముందే ప్లాన్ చేసి అక్కడ పెట్టి అల్లిచ్చానమాట. చూడ్డానికి వెల్కమ్, గ్రీన్ వెల్కమ్ బాగుంటుంది కదా, ఏదైనా మొక్కలతో వెల్కమే చాలా బాగుంటుంది అనమాట, ఎట్లాంటి డెకరేషన్లో అయినా కానీ. అది 4 మంత్స్ అండి, 4.5 మంత్స్ అయి ఉంటుంది, దాన్ని అలా చేశానమాట. నెక్స్ట్ పూలు ఎక్కువ పోస్తే పాప పూల మీద ఎప్పుడు నడవదు, నేను కానీ పాప కానీ పూల మీద నడవం అనమాట, పక్క నుంచి చూసుకుంటే నడుస్తాం, అందుకే సెంటర్లో మాత్రమే పోసాను. చాలా బెలూన్స్ పగిలిపోయినాయని మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక 20 బెలూన్స్ మళ్ళీ కొట్టానమాట. అవి కూడా నిలవట్లేదండి, పగిలిపోతానే ఉన్ని. బయట కొన్ని కట్టాను, కైట్ కట్టాను. నెక్స్ట్ మళ్ళీ అనిపించింది ఎల్లో మధ్యలో వెల్కమ్కి కింద ఎల్లో వేస్తే బాగుంటుంది అట్రాక్టివ్గా అనిపించి ఎల్లో బంతి పూలన్నీ తుంచి అలా పోసానమాట. గడప మీదేమో రోజా పూలు. ఆ గడపకి నేను ఇంకా డిజైన్ వేయలేదు, ఈ మధ్య పెయింట్ వేసాము, ఇంకా డిజైన్ వేయలేదు. మామూలుగా అయితే నేనే వేస్తాను గడపకి, వెయ్యాలి, నిదానంగా వెయ్యాలి. కైట్ తీసుకొచ్చి కట్టానమాట. దానికి కైట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మేఘనాకి, చిన్నప్పుడు భలే ఎగరేసేది కైట్స్. ఆ పైన సీనరీ అయితే మొదటి నుంచే ఉందండి, వాకిలికి ఆ టైల్స్ మధ్యలో సీనరీ అయితే ముందే ఉంది. ఈ తీగని చూపించాను కదా, అది లాగే అట్లా వేసానమాట. అన్ని కొన్ని కొన్ని పూస్తున్నాయి, ఎక్కువ లేవు పూలు, మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఇందాక టీపాయ్ చూపించాను కదా, దాని గురించి స్టోరీ ఏంటంటే, నేను చూడండి బంగారు తల్లి అని తెలుగులో రాశాను. ఎందుకంటే మేఘనాకి చిన్నప్పటి నుంచి కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా తెలుగు బుక్స్ చదువుతుంది, ఆన్లైన్లో కూడా తెలుగు బుక్స్ కొంటుంది. బయటకి బుక్ షాప్కి వెళ్తే బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్తుంది అనమాట, చాలా ఇష్టము. తమ్ముడు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఎగ్జిబిషన్స్కి వెళ్తారు, అక్కడ బుక్స్ కొంటారు, అక్కడ కూడా తెలుగు పుస్తకాలు ఉంటుంది అనమాట. అందుకే నాకు తెలుగులో రాయాలనిపించింది, తెలుగు అంటే ఇష్టమని.
ఇవన్నీ ఏంటంటే బంతిపూలు, చామంతి పూలు, రోజా పూలు, ఇంకా తులసాకులు, మామిడాకులు వాటి తోట అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, హాల్లో రెడ్ లైట్లు వేసాను, ఈ డెకరేటివ్ లైట్స్ అనమాట. ఆ లైట్లలో ఎంత బాగుంది కదా, మేఘన పెయింటింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. నేనైతే ఏమి బయట నుంచి ఒక్కటి కూడా వీటిలో తెచ్చింది లేదు, అన్ని పాపేసినవే. మీకోసారి డీటెయిల్డ్గా చూపిస్తాను. గోడకు కూడా పాప వేసింది. ఇది అంతకుముందు మనం ప్లాంట్స్ తెచ్చాం కదా, వాటిల్లో ఈ ప్లాంట్ ఒకటి, అది కిటికీ దగ్గర పెట్టాను. లోపల నేను చూస్తే ఇలా అనమాట. ఇప్పుడు రమణ వచ్చిన సౌండ్ అయింది నాకు, లిఫ్ట్ సౌండ్ని బట్టే రమణ వచ్చాడని ముందే తెలిసిపోద్ది అనమాట. చూద్దామని చెప్పేసి మెల్లగా వీడియో తీసుకుంటానే బయటకు వచ్చాను. జస్ట్ చూడండి, షూ వదిలేశాడు, ఇప్పుడు లోపలికి వస్తున్నాడు. వస్తున్నాడు కదా అని వెనక వైపుకి వెళ్ళాను అనమాట. ఈ ఫ్లవర్ వెల్కమ్ నా కోసమేనా, నేను నడిచేస్తున్న పూల మీద మేఘన కన్నా ముందని చెప్పేసి గొడవ గొడవ చేశాడు. చూసారు కదా బాగుందా, సింపుల్ గా చేశానులేండి, బ్రహ్మాండం కాదు, కానీ నాకు అలవాట్లేని పని కదా, దాంతో బాగా స్ట్రెయిన్ అయ్యాను. కానీ ఇష్టంగా చేశానమాట, గంటలు గంటలు కూర్చొని ఆ బెలూన్స్ కొట్టడం కానీ. కానీ ఎన్ని బెలూన్స్ పగిలిపోయినాయి అండి, అసలు ఎంత మోసమో అనిపించింది అనమాట. ఎంత కష్టపడి కొట్టినప్పుడు కొన్ని ఏదో నాలుగైదు పగులుతాయి, కానీ 70 బెలూన్స్ కొడితే కనీసం సగం కూడా మిగలలేదండి. నేను మార్నింగ్ నుంచి కొడుతున్నాను కదా, అన్నీ ఒక్కసారి చేయలేను కాబట్టి కొన్ని కొన్ని కట్టడము, బంచెస్ కట్టడము చేస్తూ ఉంటే కొన్ని కొన్ని పొద్దు నుంచి డమైల్ పొద్దున 3 దాకా కూడా పేలతానే ఉన్నాయి అనమాట. ఇంకా మిగిలినాయి అంతే. ఇంకా తర్వాత ఇంకా తగ్గిపోయినాయి, ఎక్కువ ఫుల్ చూపించాను కదా మీకు సోఫా మీద ఎన్ని కొట్టాను. దాని తర్వాత మళ్ళీ ఇంకెన్ని కొట్టాను, కలర్స్గా ఉండేవి, కానీ ఎక్కువ మిగలలేదన్నమాట. ఆ కొన్ని బెలూన్సే మిగిలాయి. బెలూన్స్ మాత్రం భలే మోసం అండి, అసలు అది మాత్రం నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే చాలా కొట్టి ఫుల్ కలర్ఫుల్గా చేద్దాం అనుకుంటే అన్ని పేలిపోయినాయి ఏంట్రా బాబు అనిపించింది అనమాట. అది సంగతి. ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఏమనిందంటే మేఘన చూసి లోపలికి వచ్చాక, అమ్మా ఎందుకు ఇంత కష్టపడ్డావు, ఎందుకు ఇంత స్ట్రెయిన్ తీసుకున్నావు, నేనేమన్నా కొత్తదా అన్నా ఏమన్నా ఏం చేసి వచ్చాను కాబట్టి, జస్ట్ ఆక్స్ఫర్డ్కి వెళ్ళి MBA చేసి వచ్చాను, అంత దానికి నువ్వు ఎందుకు ఇంత స్ట్రెయిన్ అయిపోయి ఇంత ఎందుకు చేసావు, రోజంతా కూర్చొని అని చెప్పేసి అనిందనమాట. అదే సంగతి, అమ్మ ప్రేమ, కూతురు ప్రేమ, అదండి సంగతి. మీకు నచ్చిందా ఈ వీడియో, నచ్చిందా ఈ డెకరేషన్, నచ్చిందా నేను చేసింది? నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రమణ అంటున్నాడు, అబ్బా నీ ఫేస్ ఏం వెలిగిపోతుంది, మాట్లాడుతుంటే ఆనందం మొహంలోనే కనిపిస్తుంది అంటున్నాడు అనమాట. నిజంగా మీకు కూడా కనిపిస్తుందా? సరే, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంది అనేది, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సరేనా? ఓకే అండి, బాయ్.